Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan ఆ పని చేస్తే చంద్రబాబు పవన్ కు ఇరకాటమే. అగ్రవర్ణాల్లోని పేదల కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో ఉద్దేశించిన 10% రిజర్వేషన్ అంశం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోబోతోంది. 2019లో నరేంద్ర మోడీ కల్పించిన 10 EBC రిజర్వేషన్లలో చంద్రబాబు నాయుడు 5% విడదీసి అచ్చంగా కాపులకు కేటాయించారు. కాపులను బీసీల్లో చేరుస్తానని తప్పుడు హామీ ఇచ్చిన చంద్రబాబు ఈబీసీలకు 10% రిజర్వేషన్ అంశాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు. అందుకనే అగ్రవర్ణాలలో చాలామంది పేదలున్నా దానిని పట్టించుకోకుండా 5% కాపులకు కేటాయించారు. అయితే దీనిపై కొందరు కోర్టుకెళ్లడంతో 5% రిజర్వేషన్ కొట్టేసింది. అలాగే 10% ఈబీసీ రిజర్వేషన్లు కల్పించడమే తప్పని మరికొందరు కోర్టుకెక్కారు. దాదాపు 3 సంవత్సరాల్లో అనేక విచారణలు జరిగిన తరువాత ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం 10% ఈబీసీ రిజర్వేషన్ సబబే అని తీర్పునిచ్చింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో వెంటనే కాపులకు 5% రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్లు మొదలయ్యాయి. కొద్ది రోజులుగా రాజకీయాలంతా కాపుల చుట్టూనే తిరుగుతున్న విషయం అందరూ చూస్తున్నదే. దాదాపు 19% జనాభా ఉన్న కాపుల్లో అత్యధికులు ఎవరి వైపు ఉంటే వాళ్లకు బాగా అడ్వాంటేజ్ అవుతుందని అనుకుంటున్నారు. ఇందుకోసమే కాపులను ఆకట్టుకునేందుకు జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో కాపుల ఓట్లన్నీ గంపగుత్తుగా తనకే పడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. పవన్ను ముందుపెట్టి కాపుల ఓట్లను కొల్లగొట్టేందుకు చంద్రబాబు నాయుడు కూడా వర్కౌట్ చేస్తున్నారు. సరిగ్గా ఎన్నికలకు 1.5 ఉందనగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు జగన్ మెడకు చుట్టుకోబోతోంది. కాపుల అభివృద్ధిపై తనకు నిజంగానే చిత్తశుద్ధి ఉందని నిరూపించుకునేందుకు అయినా జగన్ 5% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే. జగన్ గనుక ఇప్పుడు 5% రిజర్వేషన్ అమలు చేస్తే కాపుల్లో మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. అమలు చేయకపోతే వ్యతిరేకమయ్యే అవకాశం ఉంది. జగన్ అమలు చేసిన 5% రిజర్వేషన్లను చంద్రబాబు కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. తూతూ మంత్రంగా రిజర్వేషన్ ప్రకటించడం వేరు, చిత్తశుద్ధితో అమలు చేయడం వేరన్న విషయాన్ని జగన్ కాపులకు చెప్పగలిగితే రాజకీయం భలే రంజుగా ఉంటుంది.